అసెంబ్లీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి ఎలా వెళ్ళగలమని విజయనగరం వైసీపీ కౌన్సిలర్ మరిసర్ల రామారావు నాయుడు అన్నారు. ఇందిరమ్మ కాలనీలో తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ మున్సిపల్ ఎన్నికల సమయంలో తన వార్డు పరిధిలో ఉన్న నాయుడు కాలనీ ఇందిరమ్మ కాలనీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఇటువంటి సమయంలో ప్రజల వద్దకు ఎలా వెళ్ళగలమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేసుకునే వరకే మనం ఈ పని చేస్తారని తప్పించి ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ప్రజలు. ఈరోజు మనం గడప గడప కార్యక్రమం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మీరే అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఆ వార్డులో ఈ 21వ వార్డులో ఇది కొత్తగా ఏర్పడినటువంటి వార్డు, ఇది నూతనంగా అభివృద్ధి చెందినటువంటి వార్డు. ఈ వార్డులో కాలువలు కానీ రోడ్లు కానీ అన్ని అస్తవ్యస్తంగా ఉంది రోడ్లంతా కూడా. అయితే ప్రభుత్వం నుంచి నిధులు రాలేదా అంటే 14th ఫైనాన్స్లో ఈ 21వ వార్డుకి 1,10,000 రూపాయలు నిధులు వచ్చాయి. అందులో నాయుడు కాలనీకి 80 లక్షల రూపాయలు, ఇందిరమ్మ కాలనీకి 30 లక్షల రూపాయలు వచ్చాయి. అయితే ఈ నిధులు ఎందుకు ఇంతవరకు ఖర్చు పెట్టలేదు నాకు అర్థం కాని ప్రశ్న అనమాట. ఈ మధ్యనే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ 30వ తారీఖు లోపు చేసిస్తే మొత్తం బిల్లులన్నీ వచ్చేస్తాయి మీకని చెప్పడం జరిగింది. దాని ఆధారంగా చూసుకుని కాంట్రాక్టర్లు కూడా అంతకుముందు బిల్లులు రాలేదని వాళ్ళు వెనకంజ వేస్తే వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఏ రోడ్లు శాంక్షన్ అయ్యాయి, ఏ కాలువలు శాంక్షన్ అయ్యాయి, ఇవి మీరు తప్పనిసరిగా చేయాలి, మాకు పైనుంచి ఇవి చేస్తే వెంటనే మీ తరకు బిల్లులు చెల్లేస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఏం జరిగిందో మాకు తెలియదు. ఈరోజు ఎవరిని కలుపుకున్నా మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటారు. ఎక్కడ పనులు అక్కడే అయిపోయేవి. కాంట్రాక్టర్లు గవర్నమెంట్కి సిమెంట్ కోసం డబ్బులు కట్టారు, ఒక్క బస్తా సిమెంట్ కూడా ఈరోజు రాలేదు. మళ్ళీ ఆ డబ్బులు స్ట్రక్ అయిపోయాయి. ఇలా అయితే కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్ట్ కూడా ముందుకు రాదు. ఇది ఒక విషయం గమనించాలి. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మన ప్రభుత్వం రాకముందు కూడా, ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా పలు వాగ్దానాలు చేయడం జరిగింది ఈ వార్డు కోసం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి వార్డు అభివృద్ధి చెందుతూ వస్తుంది. ప్రతి వాళ్ళు రావడం వాగ్దానం చేయడం వెళ్ళిపోవడం, రావడం వాగ్దానం చేయడం వెళ్ళిపోవడం. నాయుడు కాలంలో వర్షం పడితే ఎక్కడ అంత జలజలం అంత స్తంభించిపోతుంది. మన ప్రభుత్వం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అదేంటంటే గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రభుత్వం ఏం పనులు చేస్తుంది, ఇంకా ఏం పనులు చేయలేదు, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రజాప్రతినిధులు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. అయితే నేను వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్గా 21వ వార్డు అంటే బొబ్బుల మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్గా నాకు కొన్ని సూచనలు నా ఆగాదన. వాటర్ ఎక్కడ వాటర్ అక్కడే నడవడిపోతుంది నాయుడు కాలనీలో. రోడ్లు లేవు అయినప్పటికీ ఎంతో ఈ ప్రభుత్వం వచ్చినతో తప్పనిసరిగా జరుగుతుందనే ఉద్దేశంతో అందులోనే నేను వస్తే కంపల్సరిగా ఛాన్స్ కలిగినటువంటి ఒక నమ్మకంతో నన్ను ఆ రోజు గెలిపించారు. ఈరోజు నేను ఆ వార్డులోకి వెళ్ళాలంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక్క పని కూడా చేయలేకపోయాను. అలాగే ఇందిరమ్మ కాలనీకి వచ్చేసరికి నాడు నేడులో ఇక్కడ స్కూల్ ఉంది, అద్భుతంగా తయారు చేశారు. అద్భుతంగా తయారు చేసి ఏం చేశారంటే ఇక్కడ 170 మంది పిల్లలు ఉంటే ఇందులో 2 తరగతి గదులు ఉన్నాయి. ఈ 2 తరగతి గదులు మాకు చాలవని మాకు గణపాలు స్థానిక నాయకులకి ప్రజాప్రతినిధులకు ఇవ్వడం జరిగింది. అయితే అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమో అదనపు గదులు శాంక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేశారంటే అవసరం ఉన్న దగ్గర గదులు శాంక్షన్ చేయకుండా, అవసరం లేని దగ్గర పిల్లలు తక్కువ ఉన్న దగ్గర గదులు శాంక్షన్ చేశారు, పిల్లలు ఉన్న దగ్గర మాట గదులు శాంక్షన్ చేయలేదు. 170 మందిని 2 క్లాసుల్లో టీచర్లు ఏ విధంగా పాఠాలు చెప్తారు? ఇదే విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు దరఖాస్తు రూపంలో వెల్లడించడం జరిగింది. కనీసం దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు పిల్లలు ఎంతకు ఆదరం గదులు కట్టుకుని ఏం చేస్తామండి? పిల్లలు ఉండి దగ్గర ఇవ్వండి మహాప్రభు అంటే దానికి అత్యగతి లేదు. ఆ నాడు నేడులో దాదాపు 30 లక్షలు ఎంత శాంక్షన్ అయింది. అలాగే వాటర్ ప్యూరిఫైర్ ఇవన్నీ వచ్చాయి. ఆ వాటర్ ప్యూరిఫైర్ డబ్బులన్నీ వృధా అయిపోయి 3 లక్షలు 4 లక్షలు అయితే దానికి ఒక గది లేదు. ఆ సామాన్లన్నీ అలగపడి ఉన్నాయి. పిల్లలు 170 మంది పిల్లలు రూముల్లో చారుగా ఒకరోజు కొంతమందిని ఒకరోజు కొంతమందిని ఎలా చదివించవలసి వస్తుంది అన్నది. ఇదంతా మీరు ఈ కార్యక్రమాలన్నీ ముందుగా మనము క్లియర్ చేసి గడప గడపకి వెళ్ళడం చాలా ఉత్తమం అనేది నా అభిప్రాయం.